మిత్రులందరికి చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ రైట్ సైడ్ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దీనిపైన వచ్చే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారికి వచ్చే జీతం అలవెన్సులు అన్నీ కలిపి వచ్చే జీతం 2 లక్షల లోపే ఉంటుంది. కానీ ఐఏఎస్లు కాకుండా ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రాపకం సంపాదించి వారి టీముల్లో ఓ ఉద్యోగిగా చేరిపోతే వచ్చే జీతం అలవెన్సులు అంతకు రెండింతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేయగానే తన ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించుకున్నారు. ఈయన రిటైర్డ్ గ్రూప్ 1 అధికారి మాత్రమే. అలాగే ఇరగవరపు అవినాష్ అనే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎం పోస్టులో నియమించుకున్నారు. ఈయన అంతకు ఏ ప్రభుత్వ ఉద్యోగము చేయలేదు. వైసీపీకి రాజకీయ ప్రచార వ్యూహాల్లో సహకారం అందించారట, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అట. వీరిద్దరికీ జీతభత్యాలు 6.5 లక్షల రూపాయలు. ఇవి మాత్రమే కాదు, వీరిద్దరికీ స్టాఫ్ కూడా, అందులో ఐపీఎస్ అధికారి కూడా ఉంటారు. ఇరగవరపు అవినాష్, కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారాలు ప్రధానంగా చూస్తారు. అధికార విధుల్లో జోక్యం దాదాపుగా ఉండదు, ఎందుకంటే అధికార పరంగా జగన్మోహన్ రెడ్డికి సీఎంఓ ఉంటుంది. అందులో చాలా పెద్ద టీమే ఉంటుంది. వారు కాకుండా అదనంగా మరికొంతమందిని నియమించుకున్నారు. దాదాపుగా 10 మందితో టీం ఉంటుంది. ఆ టీంలో ఇరగవరపు అవినాష్, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు. ఇప్పుడు వీరిద్దరు జీతభత్యాల గురించే ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. దానికి వేరే కారణం ఉంది. గతంలో తక్కువగా వీరి జీతభత్యాలను నిర్ణయించినట్లుగా ఉన్నారు, కానీ బయటకు రాలేదు. దీనిపై వారిని సంతృప్తిపరచడానికి రివైజ్ చేసి కొత్త జీవో జారీ చేశారు. అందులో లక్షల్లో జీతభత్యాలు కల్పించి సంతృప్తిపరిచినట్లుగా కనపడుతుంది. మిగిలిన వారికి ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారో కొన్ని జీవోలు రహస్యంగా ఉండిపోయాయి. నిజానికి ఏపీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయక సిబ్బంది విషయంలోనే కాదు, ఇతర నియామకాల విషయంలోనూ జీతభత్యాలు లక్షకు తగ్గకుండా ఉండేలా చూసుకుంటుంది. సలహాదారులకు ఎంత జీతభత్యాలు అనేది బయటకు రాలేదు, కానీ లక్షల్లోనే ఉండటం ఖాయం. ఇప్పటికే దాదాపుగా 15 మందికి పైగా సలహాదారులు నియమితులయ్యారు. సిపిఆర్ఓను నియమించారు. ఈ నియామకాలు జరిగినప్పుడు జీతభత్యాలు ఇతర అంశాలపై విడిగా ఆదేశాలు జారీ చేస్తారని చెప్పారు. అవి జారీ చేశారు, కానీ అవన్నీ ఇంటర్నల్ ఆదేశాలుగా ఉండిపోయాయి, బయటకు రాలేదు. కానీ ఏ ఒక్కరికి కూడా లక్ష కంటే తక్కువ జీతం నిర్ధారించలేదనేది వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాల్లోనే కాదు, ఇతర పదవుల్లో సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు ఇచ్చే అలవెన్సుల్లోనూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ విప్లకు ఇంటి అద్దె అలవెన్సు ఏకంగా నెలకు 100,000 చొప్పున ఇస్తున్నారు. అంతేకాదు, మెయింటెనెన్స్ కింద మరో 5,000 అదనం. ఇలా ఎంతమందికి ఇచ్చారో లెక్కలేదు. ఏవైనా ప్రభుత్వ నియామకం అంటే లక్షల్లోనే జీతాలు అందుతున్నాయి. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఎంతమేర సేవలు అందుతున్నాయో తెలియదు. కానీ సివిల్ సర్వీస్ అధికారులను మించి జీతభత్యాలు పొందుతూ అధికారాన్ని అనుభవించే వాళ్ళు ఇప్పుడు సెక్రటేరియట్లో ఎక్కువైపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొసమెరుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే జీతం 1 రూపాయనట.